అండి, నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్ శిరీష స్టైల్. ఈరోజు నేను మీకు సింపుల్గా సమ్మర్ ఫ్రాక్ 4 to 5 ఇయర్స్ గర్ల్స్కి ఎలా కుట్టుకోవాలి మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లంగా జాకెట్ కుట్టడం వచ్చిన వాళ్ళకి ఇది డెడ్ ఈజీ అనమాట. ముందుగా ఇక్కడ నేను 1 మీటర్ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. అంటే 1 మీటర్ 4 ఫోల్డింగ్స్ వేసుకోలేదు, బాడీకి ఎంత కావాలో అంత 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. క్రాస్ ఏమైనా ఉంటే తీసేసుకోండి. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్, ఆర్మ్ హోల్ వచ్చేసి 5 ఇంచెస్ అనమాట. షోల్డర్ ఎంతైతే ఉంటుందో ఆర్మ్ హోల్ కూడా 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ తేడాలోనే ఉంటుందండి. సో నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ విత్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్, బ్యాక్ నెక్ వచ్చేసి 2 ఇంచెస్ అనమాట. సో అలా మార్క్ చేసేసుకొని ఎప్పుడైనా మీరు 2 నెక్స్ ఈక్వల్గానే పెట్టుకోవచ్చు, లేదా చూసుకునైనా పెట్టుకోండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్. నెక్స్ట్ ఇక్కడ బాడీ లెంత్. బాడీ లెంత్ వచ్చేసి నేను 12 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకు అంటే పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ పోగా మనకి 11 ఇంచెస్ అవుతుంది కదా, సో అందుకనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే చెస్ట్ విత్ వచ్చేసి 6.5 తీసుకున్నాను. చెస్ట్ విత్ 6.5, 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాం కాబట్టి మనం, సో ఏ లెంత్ అయినా మనం బై 4 చేసుకోవాలన్నమాట, నడుము కానీ ఏదైనా కానీ. ఎందుకంటే ఇక్కడ నేను మార్క్ చేసేసుకున్నాను, కింద నేను లెంత్ వచ్చేసి హిప్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఆర్మ్ హోల్ డ్రా చేసుకుంటున్నాను, రౌండ్గా డ్రా చేసుకొని నేను కట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో కట్ చేసేసేసుకోండి మొత్తం ఇలాగా. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే కొంతమందికి చూసిన దాన్ని బట్టి అర్థమవుతుంది, కొంతమంది కుట్టేది చూడటం వల్ల అర్థమవుతుంది. సో కుట్టేది ఏంటంటే నేను క్లియర్గా ఏం చూపిస్తాను కాదు, ఇలా కుట్టుకుంటే ఇలా కుట్టుకోవాలి, ఇలా కుట్టుకుంటే ఇలా వస్తుందని మీకు చూపిస్తున్నాను అనమాట. ఏదైనా క్లియర్గా కావాలని నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను ఇంకా క్లియర్గా క్లారిటీగా చెప్తాను. ఇక్కడ మనకు షోల్డర్ ఏం ఎక్కువ కాదండి, మనకు అటు ఇటు కుట్టంగా మనకు షోల్డర్ వచ్చేసి 2 ఇంచెస్ అవుతుంది అనమాట. 1 ఇంచ్ పోతుంది కదా అటు ఇటు కుట్టంగా మనకి ఆర్మ్ హోల్లోకి, హ్యాండ్స్ కుట్టంగా అలాగే నెక్ కుట్టుకోగా పోతుంది కదా. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫ్రంట్ నెక్ పార్ట్ ఆర్మ్ హోల్ తీసేసుకున్నాను అనమాట, కట్ చేస్తున్నాను. అలాగే బ్యాక్ పార్ట్ నేను ఉక్సులు కాజా పట్టి వేస్తాను కాబట్టి నేను మిడిల్లో కట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనకు మిగిలిపోయింది కదా క్లాత్, సో ఆ క్లాత్ ఏం చేస్తున్నాను, మన బాడీ కట్ చేయంగా అటు మిగిలిపోయింది కదా, ఆ క్రాస్ పీస్ వరకు నేను తీసేసుకుంటున్నాను. క్రాస్ లేకుండా చూసి ఆ పీస్ తీసేస్తున్నాను, ఎందుకంటే హ్యాండ్స్కి అలాగే మనకి దీనికి వస్తాయి కదా ఉక్సులు కాజా పట్టికి. మిగిలిన క్లాత్ ఏం చేస్తున్నాను, నేను హాఫ్గా మడిచేసి కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసిన 2 పార్ట్స్ ఫ్రంట్ పార్ట్కి ఒక పార్ట్, బ్యాక్ పార్ట్కి ఇంకొక బాటమ్ పార్ట్ అనమాట. సో అలా ఉంచుకున్నాను. అలా ఉంచుకొని ఇప్పుడు మనం ఈ బాటమ్ పార్ట్ అనేది ఫ్రిల్స్, సో ఈ బాక్స్ ప్లీట్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదా చిన్న చిన్న కుచ్చిళ్ళు అయినా పెట్టుకొని కుట్టుకోవచ్చు అనమాట. సో ఏదైనా కానీ మనం క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్న క్లాత్లోనే పెట్టుకుంటూ కుట్టుకోవాలన్నమాట మన బాడీకి సరిపడా. నేనైతే అలా చిన్న చిన్న కుచ్చిళ్ళు పెట్టుకొని కుట్టుకున్నాను. సో అవి కూడా రాని వాళ్ళు ఏం చేస్తాను, 2 ఇంచెస్ మార్క్ చేసుకొని కుట్టుకోండి అనమాట. కింద ఎక్కువైతే లెంత్ మడిచి కుట్టుకోవచ్చు. సో ముందుగా ఏం చేస్తానంటే షోల్డరు అలాగే టక్స్ వేసేసుకోండి. సో షోల్డర్ కుట్టేసుకొని అలాగే టక్స్ కూడా కుట్టుకొని మార్క్ చేసుకొని చూస్తున్నారు కదా, అలా కుట్టేసుకొని ఇక్కడ నెక్కి కొంచెం క్లాత్ అయినా తీసుకొని క్రాస్ పీస్ అయినా కుట్టుకోవచ్చు, లేదా మనం అలా ఫోల్డ్ చేసైనా కుట్టుకోవచ్చు. దానికంటే నెక్ కుట్టడం కంటే ముందు మనం ఇక్కడ ఉక్సులు కాజాలు పట్టి వేసుకుందాము. దానికి చూస్తున్నారు ఒక 3 ఇంచెస్లో క్లాత్ తీసుకున్నాను నేను. సో ఒకటేమో కింద వైపు వేసి కుట్టాలి, ఒకటేమో పైన వేసి కుట్టుకొని ఒకదాని మీద ఒకటి పెట్టేసి మనకి ఎంతవరకు ఉక్సులు కావాలంటే 2 ఉక్సులు కావాలా 3 ఉక్సులు కావాలా గ్యాప్ చూసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టేసి కుట్టేసుకోవాలన్నమాట. యాజ్ టీజ్గా పిల్లలకి పట్లంగాలు కుడతాం కదా, దానిపైన బాడీ ఎలా అయితే కుడతామో అలాగే కుట్టుకోవాలన్నమాట ఉక్సులు కాజాలు పట్టి. నెక్స్ట్ ఇక్కడ నేను నెక్ చూసారుగా కొంచెం కొంచెం మడుచుకొని కుట్టుకున్నాను. ఇక్కడ నాకు హ్యాండ్స్కి తక్కువగా ఉంది కాబట్టి అలా స్ట్రైట్ పీస్ తీసుకొని మిడిల్కి కట్ చేసుకొని ఒక స్ట్రైట్ పీస్ వచ్చేసి ఒక హ్యాండ్కి, ఇంకో స్ట్రైట్ పీస్ వచ్చేసరికి ఇంకో హ్యాండ్కి అలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టున్నాను అనమాట. సో ఎంత పెట్టాలో అర్థం కాకపోతే ఆ కార్నర్ ఈ కార్నర్ కుట్టేసుకొని మధ్యలో క్లాత్ అంతా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కట్ చేస్తున్నాం కదా బాటమ్ పీసెస్, 2 పీసెస్, ఒక పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి, ఇంకో పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి, అలా అడ్జస్ట్ చేసుకుంటూ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలన్నమాట. సో చాలా ఈజీగా లో కాస్ట్లో సమ్మర్ ఫ్రాక్ ఈజీగా కుట్టుకోవచ్చు. సో 1 మీటర్లోనే మనం
ఈజీగా సమ్మర్ ఫ్రాక్ కుట్టుకోవచ్చు కదా. సో ప్లీట్స్ అనేవి మన ఇష్టం అనమాట, నేను చూపిస్తున్న ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఏదైనా మనం అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ను బట్టి కుట్టుకోవాలన్నమాట. సేమ్ ఫ్రాక్ మనం అలాగే మన స్ట్రీట్ షాపింగ్లో కానీ లేదా ఏదైనా కానీ మాల్లో కానీ తీసుకోవాలంటే, సో మాల్స్ అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి, స్ట్రీట్ షాపింగ్ అయితే కొంచెం తక్కువ ఉంటాయి కదా. సో ఇలా లో కాస్ట్లోనే తక్కువ రేట్లోనే మనం కుట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, బ్యాక్ బొందుల కోసం సో స్ట్రైట్ పీస్ తీసుకొని అలా మొత్తం కుట్టేసేసి రివర్స్ తిప్పుకుంటున్నాను అనమాట. మనం డోరీస్ ఎలా అయితే రివర్స్ తిప్పుకుంటామో అలా రివర్స్ తిప్పుకొని నేను ఇప్పుడు మనం బాడీ దగ్గర నుంచి కింద బాటమ్ వరకు సైడ్ జాయిన్ చేస్తాం కదా. సో ఆ జాయిన్ చేసేటప్పుడు నేను ఆ బాడీ లోపల పెట్టేసి ఈ బొందులు కూడా కుట్టేసుకుంటాను అనమాట. ఎట్ ఏ టైం మనకి ఒక స్టిచ్లోనే రెండు కుట్టేసుకుంటాము. సో నేను పెట్టేసి చూస్తున్నారు కదా ఎలా పెడుతున్నాను. సో అలా పెట్టేసి మనం మార్క్ చేసుకున్నాం కదా ఎక్కడ వరకు కొలతో అట్లా కుట్టేసుకోవాలన్నమాట. సో ఈజీగా ఇలా కుట్టేసేసుకోవచ్చు. సో అంతే, ఇది కుట్టుకుంటే మనకి ఉక్స్ కాజా పెట్టుకుంటే మన బ్యూటిఫుల్ సమ్మర్ ఫ్రాక్ అది 4 to 5 ఇయర్స్ గాల్కి 1 మీటర్లోనే ఎలా కుట్టాలో మీరు ఈ వీడియోలో నేర్చుకున్నారు కదా. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. శిరీష స్టైల్ అనే తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అనమాట. సో లేట్ ఎందుకు, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ది ఫ్రాక్ ఇట్లా కుట్టేసుకున్న తర్వాత కింద మనకి లెంత్ను బట్టి క్లాత్ని చూసుకొని 1.5 ఇంచ్లో ఫోల్డ్ చేసుకోవాలి, 2 ఇంచ్లో ఫోల్డ్ చేసుకోవాలి, లేదా చిన్న కుట్టాలా అలా కుట్టుకోవాలన్నమాట. చిన్న గోరంచులాగా వేసుకోవాలో చూసుకొని కుట్టుకుంటూ ఉండటమేనమాట. సో చూశారు కదా, ఇది కుట్టుకుంటే ఫ్రాక్ రెడీ అయిపోయినట్టే. సో ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది కదా. సో దీని ఓవరాల్ లుక్ చూపిస్తాను మీకు. సో ఫ్రాక్ ఓవరాల్ లుక్ చూసారు కదా, ఫ్రాక్ది సింపుల్గా ఈజీగా కుట్టేసుకున్నాం కదా. ఎనీహౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్ టు శిరీష స్టైల్, బాయ్.